వైశాఖిలో జరిగినటువంటి కెమికల్ గ్యాస్ లీకేజ్ నిమిత్తమై ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీస్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిలో కొందరు అకస్మాత్తుగా ప్రాణం విడిచారు. వారి కుటుంబాలకు దేవుడు ఓదార్పునిచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరికొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. ఈ ప్రమాదంలో దేవుడు వారికి ధైర్యమును ఆదరణను ఇచ్చినట్లు, ప్రభుత్వం వారిని ఆదుకున్నట్లు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వేరే ఎటువంటి సమస్యలు రాకుండా దేవుడు వారిని కాపాడినట్లు, దీని వెనకాల నేరస్తులైనటువంటి వారు వారి తప్పును ఒప్పుకొని వారు సరెండర్ అయినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రజలు దేవుని సమాధానమును, దేవుని కృపను పొందు నిమిత్తమై ప్రార్థించడానికి ఈ సమయాన్ని మనం వేరు చేస్తాం. మన ప్రియులు, అనేక మంది తెలియకుండానే దుఃఖంలో పడిపోయారు, బాధలలో ఉన్నారు. చాలామందికి ఏమి చేయాలో తెలియని సిట్యువేషన్స్ ఉన్నాయి. ఒకవైపు లాక్డౌన్, మరొక వైపు ఈ ప్రమాదం. విశాఖపట్నం కొరకు మనం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు, ప్రత్యేకంగా విశాఖపట్నం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కెమికల్ గ్యాస్ లీకేజ్ నిమిత్తం ఈరోజు ఉదయం అనుకోకుండానే మరణాన్ని పొందినటువంటి ప్రియులు, వారి కుటుంబ సభ్యులు దుఃఖక్రాంతులై ఉన్నారు. మరి తండ్రి, చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. అనేకులు వారి సొంత గ్రామం విడిచిపెట్టి షెల్టర్లకు వెళ్ళారు. ఆ ప్రాంత ప్రజలు అయోమయంగా ఉన్నారు. కరుణించండి, కృప చూపండి, ఆదరించండి, నీ బిడ్డలకు సహాయం చేయండి. మంచి మనసు కలిగిన వారు వారికి సహాయపడడానికి మీరు సిద్ధపరచండి. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించండి. ఆయన ఉత్తమమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. మీ జ్ఞాన వివేకములు దయచేయండి. ఈ సమస్యను హ్యాండిల్ చేయు విషయంలో నీ కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పట్టణ కలెక్టర్ గారి కొరకు, సిటీ మేయర్ కొరకు, మున్సిపల్ కమిషనర్ కొరకు, పోలీస్ యంత్రాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్తము చక్కగా వారు అమలు చేయడానికి, ప్రజలను కాపాడడానికి వారికి మీ కృపా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇల్లు ఇడిచిపెట్టి దూరం ఉండాల్సినటువంటి ప్రజలకు, వారి యొక్క ఇంటికి, వారి సొమ్ములకు, వారి వస్తువులకు సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక అమాయక జంతువులు కూడా మరణించింది తండ్రి. ఈ సమయంలో నష్టపోయినటువంటి వారిని కాంపెన్సేట్ చేయడానికి కంపెనీ యాజమాన్యం ముందుకు రావడానికి సహాయం చేయండి. దుఃఖంలో బాధలలో ఉన్నటువంటి వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పొరుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ నష్టాన్ని మేమందరం దుఃఖంతో ఒప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో నీ కృప ప్రభు ఆ ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆదరణ, నీ దీవెనలు వారికి దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో వారి సంయమనం పాటించడానికి, సహనముతో సిచ్యువేషన్స్ను ఎదుర్కోవడానికి తగిన శక్తి సామర్థ్యం వారికి దయచేయండి. ఇది పెను ప్రమాదములను తెప్పించకుండా ప్రతి ఒక్కరికి స్వస్థత సమకూర్చమని, వారందరూ కూడా ఈ సమస్య నుంచి విడుదల పొందినట్లు కృప చూపమని, ప్రజలందరూ ఈ విషయంలో చాలా సానుభూతితో చూడడానికి మీరు కృప చూపమని, ప్రత్యేకంగా సహాయ హస్తములు చాపడానికి మనుషులను శుద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణించిన ప్రియుల కుటుంబ సభ్యులకు రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నుండి, జీవనది టెలివిజన్ పరిచర్య నుండి మా సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. దుఃఖపడి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారికి దేవుడు తొందరగా స్వస్థత సమకూర్చాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని సమాధానం మీ అందరికీ తోడై ఉందని కాక.